నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి, మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాను. ఈరోజు పంచాంగం జూన్ 29, 2022 బుధవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అది ఏ సమయం వరకు ఉంది, ఈరోజు శుభ అశుభ గడియలేటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం. సూర్యోదయం 5:32, సూర్యాస్తమయం 6:34. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు అమావాస్య మరియు పాడ్యమి తిథులు రెండు ఉన్నాయండి. జూన్ 29 బుధవారం 6:43 వరకు అమావాస్య తిథి అనేది ఉంటుందండి. తదుపరి పాడ్యమి తిథి ప్రారంభమవుతుంది. పాడ్యమి తిథి ఈరోజు బుధవారం మొత్తం ఉంటుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం ఆర్ద్ర. ఆర్ద్ర నక్షత్రం జూన్ 29 బుధవారం రాత్రి 9:08 వరకు ఉంటుంది. తదుపరి పునర్వసు నక్షత్రం ప్రారంభమవుతుంది. యోగం వృద్ధి 8:49 వరకు. తదుపరి ధ్రువ. కరణం నాగవ 8:23 వరకు. తదుపరి కింస్తుజ్ఞ రాత్రి 9:27 వరకు. తదుపరి భవ బాలవ. చూశారు కదండి, ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం అనేది ఈరోజు లేదండి. దుర్ముహూర్తం 11:31 నుండి మధ్యాహ్నం 1:23 వరకు దుర్ముహూర్తం అనేది ఉంది. రాహుకాలం 12:00 నుండి 1:30 వరకు. యమగండం 7:10 నుండి 8:55 వరకు యమగండం అనేది ఉంది. గులిక కాలం 10:39 నుండి 12:24 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం 4:12 నుండి 5:00 వరకు. అమృత గడియలు 10:52 నుండి 12:40 వరకు. అభిజిత్ ముహూర్తం అనేది ఈరోజు లేదండి. చూశారు కదండి, ఇవన్నీ ఈరోజు శుభ సమయాలు. ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం కూడా చూద్దాము. ఈరోజు ఆస్తి కొనుగోలు చేసుకోవడానికి చాలా మంచిదండి. అదే కాకుండా రోజువారీ పనులు అయితే చేసుకోవచ్చు యథావిధిగా. చూశారు కదండి ఈరోజు పంచాంగం, చూశారు కదండి వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.